ఫ్రెండ్స్, క్లస్టర్డ్ యాపిల్ చెట్లు ఈ మధ్య మనకి నగరాల్లో కూడా చాలా ఇబ్బంది మందికి కనిపిస్తుంటాయండి. ఎంతో ఆరోగ్య ప్రధానమైనటువంటి క్లస్టర్డ్ యాపిల్ తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ కావడమే కాకుండా ఇవి చక్కటి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తాయండి. వీటి యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆకులు వైద్యశాస్త్రంలో కూడా విరివిగా వినియోగిస్తుంటారండి. ఈ కస్టర్డ్ యాపిల్ చెట్లు కేవలం విత్తనం మనం తిని పడేసినటువంటి విత్తనాలు వేయడం ద్వారా కూడా ఇవి మొలుస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో, రిప్లై వస్తున్నట్టున్నాయి. అందరికీ ఈ కస్టర్డ్ యాపిల్ చెట్లు లేదా కస్టర్డ్ యాపిల్ ఫ్రూట్స్ అనేవి ఎంతో ప్రీతిదాయకమైనవండి. దీంట్లో ఉన్నటువంటి న్యాచురల్ షుగర్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందో చూసారండి. నేను ఇక్కడ ఒక కస్టర్డ్ యాపిల్ చెట్టు ఉన్నాను. ఇవి బ్లడ్ షుగర్ని తర్వాత బ్లడ్ ప్రెషర్ని కూడా ఎంతో ఎంతో నియంత్రిస్తాయండి. చూడండి, అంతేకాకుండా ఈ కాటన్ ట్రీస్ కూడా అండి మనకి కస్టర్డ్ యాపిల్ చెట్టు లాగానే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయండి. చూడండి చక్కగా, నిజమేనండి. అసలు నగరాల్లో కూడా మనకున్నటువంటి ఒక తక్కువ ప్రదేశంలో ఇలాంటి చెట్లు కానీ మనం వేయడం అనేది నిజంగా గొప్ప విషయమేనండి. ఇది చూడండి ప్రొమోగనైట్ చెట్టు, అలాగే మ్యాంగో ట్రీ. ప్రకృతి మనకి ఎన్నో ఫ్రూట్స్ని ప్రసాదించిందండి. ఈ ఫ్రూట్స్ని మనం సక్రమంగా తిన్నట్లయితే ఎంతో ఆరోగ్యవంతంగానే ఉంటామండి. అలాగే ఒక్కసారి మీరు చూడండి, మీరు పండించినటువంటి కాటన్ పత్తితో ఆ దేవుడికి దీపం పెట్టండి, ఎంత మానసిక ప్రశాంతత చేకూరుతుందో. నిజంగానేనండి, ఒక కస్టర్డ్ యాపిల్ చెట్టే కాదండి, అనేకమైనటువంటి చెట్లు మనకున్నటువంటి కొద్ది ప్రదేశంలో కూడా మనం వేయవచ్చండి. కావాల్సిన ఆసక్తి మాత్రమే. ఇది కూడా కస్టర్డ్ యాపిల్ చెట్టేనండి. ఈ ఆకులను కూడా నేను చెప్పాను కదండి, వైద్యశాస్త్రంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. చూసారండి, నిజంగానే కొన్ని రకాలటువంటి ఫ్రూట్స్ మనం తిని ఆ గింజలు వదిలేయడం వల్ల కూడా అవి మనకి ఎంతో మేలు చేస్తాయండి. నిజంగానే చూడండి ఇక్కడ ప్రొమోగనైట్ చెట్టు చూసారండి, కాటన్ చూసారండి, కాటన్ కూడా వచ్చింది. నిజంగానేనండి, కొంచెం ప్లేస్ ఉన్నట్లయితే, కాస్త మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, కొన్ని చెట్లు పెట్టండి. అవే మనకి మానసిక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయండి. సైనింగ్ ఆఫ్ వెంకట్, వెంకట్ ప్రజెంట్ స్థానం. నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.